తిరుపతి జిల్లా సూలూరుపేటలో ప్రభుత్వ అధికారులు కొందరు తమ పట్ల అవమానంగా వ్యవహరిస్తున్నారని అక్రమాలకు అండగా నిలుస్తున్నారని మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కలతూరు సునీల్ రెడ్డి ఆరోపించారు. కొందరు ప్రభుత్వ అధికారులపైన పలు విమర్శలు చేశారు. కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులను అధికారులు అగౌరవంగా మాట్లాడటం అవమానకరంగా ఉందని అన్నారు. ఇక్కడ జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్ వంటి అక్రమ వ్యాపారులకు అధికారులే అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. తనపై చేస్తున్న స్మగ్లింగ్ ఆరోపణను రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు. నాకు అవమానం జరిగింది, నాకు న్యాయం చేయండి, చేయలేకపోతే రాజీనామా చేస్తానంటూ సునీల్ రెడ్డి ప్రకటించారు. ఓ అధికారి సెల్ఫోన్లో తనను తిట్టిన మాటలను వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి నివాసంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏం పనులు చేయకూడదు అనేసి అందరికి చెప్పారంట. ఏ ఆఫీసర్ కాడ పోయినా పని చేయటం లేదు. కనీసం ఒక టూ వీలర్ పట్టుకుంటే కాగితాలు ఇంటికాడ ఉన్నాయి సార్, తెచ్చిస్తాను లేదా ఆన్లైన్లో కొట్టి చూసుకుని కాగితాలు తేబోతున్నారు. కాగితాలు తెచ్చే కాలికి ఈ లోపల వాళ్ళని బండ బూతులు మా ఎదురుగా అడత మమ్మల్ని అడుగుతున్నారా, వాళ్ళని అడుగుతున్నారా ఈ అధికారులు, ఏం అర్థం కావటం లేదు. ఒక కోఆప్షన్ నెంబరు, ఒక కౌన్సిలర్, ఇద్దరం పోయినాం చెంగాళం తిరణాలప్పుడు వేరే పిల్లవాడిని కొట్టినారు. ఒక పిల్లవాడిని బయట ఊరు వాళ్ళు వాళ్ళు కొట్టేసి ఈ విధంగా వెళ్ళిపోయారు సార్ పలానోళ్ళు అనేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎదురుగానే ఏమరా కొడకలరా మీరు తాగేసి ఇచ్చేస్తారనేసి మాతో కూడా వచ్చిన పిల్లవాడిని అడుగుతాడు. ఏ ఏమే కౌన్సిలర్ ఏమిరా ఏం బలిచిందా నీకు అని ఎదురుగా అడుగుతాడు. ఏంది ఆ దబాయింపు, అసలుకి అర్థం కావటం లేదు. ఆయన ఎంతో గవర్నమెంట్కి, మేము అంతే గవర్నమెంట్కి. మేము 5 సంవత్సరాలు మా పదవి, ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఎంత గౌరవం ఉందో మాకు అంతే ప్రజల్లో గౌరవం ఉండేది. ప్రజలు ఎదురుగానే కావాలని మమ్మల్ని అఘోరపరుస్తా, మమ్మల్ని ఏదో ఇన్సల్ట్ చేస్తా. మీరెవర్రా, మీరంతా శేఖరెడ్డి వర్గం రా, వాళ్ళ వర్గం రా, ఏళ్ళ వర్గాలతో డిపార్ట్మెంట్కి ఏం పని, డిపార్ట్మెంట్ ఏంది మాట్లాడేది అంటే సూలూరుపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ చైర్మన్ వీళ్ళు కాదా? చైర్మన్కి ఏం సంబంధం లేదా? సూలూరుపేట చైర్మన్ ఉన్నాడు, పార్టీ మండల సూలూరుపేట టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, శేఖరెడ్డి కలతూరు శేఖరెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ చేయాలి టౌన్లో ఏది జరిగినా. వాళ్ళు చేయకూడదంట, వాళ్ళు మాట్లాడకూడదంట, వాళ్ళు ఎవరిని బయటికి తీసుకురాకూడదంట. అంటే ఎవరు చేయాలా సూలూరుపేటలో? తెలుగుదేశం వాళ్ళు చేయాలనా? ఈ అధికారులు ఎట్టయిపోయినారంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర మామూలు తీసుకునేది, చేసేది వైసీపీ వాళ్ళు మొత్తం వ్యాపారాలు చేసేది అనేసి ప్రాపగండం చేస్తున్నారు. చేసేది మొత్తం తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి చెప్పిస్తే ఈ అధికారులు వాళ్ళ దగ్గర మామూలు తీసుకుని వ్యాపారాలు చేయనిస్తున్నారు? మమ్మల్ని ఒక వ్యాపారం అంటే స్మగ్లింగ్ అనేసి కాదు, లీగల్గా మేము పోయేసే యార్డ్లో ఎసుకు ఎత్తుకుని వస్తే కూడా మా బండి ఆపి కావాలని మా బండిలో చెక్ చేస్తున్నారు. యార్డ్లో ఎసుకి మాకు ఎట్ట బిల్లు ఇస్తారు కదా, మా బండిలో ఆపుతున్నారు. ఎట్లా నుంచి తోలే వాళ్ళని మాత్రం ఆపరా? ఎట్లా నుంచి తోలే వాళ్ళని ఆపరు? మేము ఏమైపోయినా పర్వాలా, పార్టీ కోసం కష్టపడినోడు సర్వనాశనం అయిపోవాలా, కొత్త వాళ్ళు మళ్ళీ రావాలా, మళ్ళీ ఓళ్ళు అన్ని తెలుసుకునే కాలకి ఓళ్ళు నాశనం అయిపోవాలా? రేపు ఓటు ఎట్టపోయి అడగాలి మేము? ఎవరికైనా ఒక పని చేస్తే కదా, పట్టా స్థలంలో ఇల్లు కట్టుకునే వాడిది మాత్రం ఆపేస్తారు, పట్టా లేని స్థలాల్లో మాత్రం ఇల్లు కట్టుకొని ఇస్తాడు ఈ మున్సిపాలిటీ కమిషనరు. పట్టా స్థలంలో మాత్రం 10 మంది స్టాఫ్ను పంపించి జేసీబీని ఇటాచీలను పంపిస్తాడు. అదే ఒక పేదోడు ఎక్కడైనా కాలో గెట్టి మీద ఒక చిన్న గుడిసేసుకుంటుంటే ఒప్పుకుంటాడా? 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టారంటే ఈయన సస్పెండ్ చేయొద్దా? కమిషనర్నే సస్పెండ్ చేయాలా లేదా? నీకు తెలియకుండా బిల్డింగ్ కట్టరు కదా, కమిషనర్ని సస్పెండ్ చేయాలా లేదా? ఎన్ని తప్పులు అంటే ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, కోటి చిల్లర పెట్టి అక్కడ మన శ్రీరామటెమ్మర్డి పక్కన రోడ్డు వేశారు, వినాయకుడు పక్కన కోటి చిల్లర. అదే కోటి చిల్లర పెడితే ఈ నాగరాజపురం రోడ్డు పూర్తవుదా? కోటి చిల్లర పెట్టి అక్కడక్కడో 10 మంది నడిచే సందుకు వేసినారే, ఇక్కడ కొన్ని 100ల మంది నడిచిపోతున్నారే సూలూరు. రోజు డ్యూటీ దిగి పోతారు బైకుల్లో, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి స్పీడ్ బ్రేకర్ మీద గుంటల్లో రోజు ఎక్కి ఎన్నోకి డేంజర్ అవుతుంది. ఇందిరానగర్లో అసలుకి ఎవడూ ఇల్లు కట్టకూడదు అనేసి కోర్టు స్టే ఇచ్చి ఉన్నది. ఇందిరానగర్లో వాళ్ళు ఇల్లు ఎప్పటి నుంచో ఉండేటి అట్టే ఉండమన్నారు. అంతలా హోటల్ కట్టారే, అది మొత్తం ఇది పిల్లర్స్ పోసే కట్టినారు కదా, అంటే అదైతే మన వాళ్ళది మనం వదిలియచ్చు. ఎవడైనా పేదోడు ఎవడైనా ఇల్లు లేక ఒకవేళ పడిపోయి రేకుల్లో ఉన్నా వానలో తడస్తనే ఉండాలి కానీ ఓడి ఇల్లు కట్టుకునేదానికి లే. ఈ విధంగా చేస్తున్నారండి ఇక్కడ సూలూరుపేటలో మా వాళ్ళు నాయకులు ఉన్నారు మాకు కొందరు. వాళ్ళు అయితే వాళ్ళు ప్రతి పార్టీ తిరుగుతూ ఉంటారు, దాని గురించి పక్కన పెడితే ఈ పేదోడు ఇల్లు కట్టుకోకూడదు, గొప్పోడు ఎవడైనా 4 అంతస్తులు కట్టుకోవచ్చు. ఇందిరానగర్లో 4 అంతస్తులు కట్టేవాడు ఎవడైనా కట్టుకోవచ్చు. ఏదైనా పూరు గుడిసి ఉంటుంది పడిపి రేకేసుకుంటుంటాను, ఓ రేకేసేదానికి లే. అప్పులు చేసుకున్నాము, అప్పులు తీసుకున్నాము, మేము ఇల్లు కట్టుకుంటున్నాం అంటే నీది సన్ సైడ్ పైట్ కూర్చున్నదంటే సన్ సైడ్ మన దాంట్లో ఉంటుంది, అవతల దాంట్లో పోతుందా? మన సైట్లోనే మన సన్ సైడ్ కట్టుకుంటాం. ఇక్కడ పక్కన ఇల్లు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కట్టుకోండారు, వాళ్ళందరూ పెట్ట ఉన్నాయి. ఇట్లకన్నిటికీ అప్రూవల్ వచ్చేది ఏంది? మా సొంత ఇల్లు ఆగిపోయినాడు, మా సొంత ఇల్లు అంటే ఇల్లు అంతా కట్టేయినాం, సన్ సైడ్లు పోసేసాం, ప్లాస్టింగ్ చేస్తున్నాం, ప్లాస్టింగ్ చేసేదానికి లేదంటాడు కమిషనరు.
అదేమంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మేము చేయలేము అంటే ఒకవేళ గట్టిగా కానీ మాట్లాడామంటే మేము చేయలేము, మేము ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఏ ఊరుకు పోతారు ఊరు వదిలి? ఎక్కడైనా మీరు డ్యూటీయే కదా చేయాలా, ప్రజలకు న్యాయం చేయాలా. మీరైనా సరే నేనైనా సరే అధికారులైనా సరే ప్రజా నాయకులైనా సరే ప్రజలకు న్యాయం చేయాలా. ప్రజల దగ్గర దోసుకుని తినేసి డబ్బుండేవాడు కదా ఒకటి 10 రూపాయలు ఇస్తున్నాడు, ఓడికి పని చేసి డబ్బు లేనివాడు కదా ఈడు ఇల్లు తోసేయాలా? ఊడిసైతే ఇమ్మీడియట్లీ తోసేయాలా? ఎవడైనా ఒక చిన్న చెక్క బండి పెట్టుకొని ఏదైనా పుండ్లంగడ పెట్టండి, ఎగిస్తుంటారు బుట్టలతో ఎగ్గిస్తు తంతారు. అదే డబ్బు గల వాడు నడి రోడ్లో పార్కింగ్ చేసే స్థలాలు వేసుకుని పోతే వాడు వచ్చేదాకా వెయిట్ చేస్తారు. ఏదో సార్ మీ బండి ఇక్కడ పెట్టేస్తున్నారు రత్తండి సార్ అంటారు. చట్టానికి లోబడి చట్టంలో చేయాల్సిన పనులు ఇప్పుడు అప్రూవల్ పెట్టాము, 3 రోజుల్లో అయ్యి 10 రోజుల్లో అయ్యి 4 రోజుల్లో అయ్యాడు. ఇప్పుడు 2 సంతస్తులు కడుతున్నారు. రైట్ల పరిస్థితి ఏంది? రైట్లు నువ్వు అడగవా? నువ్వు ఒక కమిషనరు కదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏది అడిగినా ఏ అది అడగదు ఏటో మాట్లాడతాను. ఏంది నాకు నన్ను దపాయించేది ఏంది? ఒక ఆయన కమిషనర్గా ఉండి ఎస్ఐ అడతాడు. మా అమ్మని, మా అమ్మ చనిపోయిందండి, మా అమ్మ చనిపోయి 14 ఏళ్ళు అవుతుంది. మా అమ్మని అఘోరంగా మాట్లాడాడు, అఘోరంగా. నాకు మా తమ్ముడి కంటే చిన్నోడుగా ఉంటాడు అతను. ఒక తండ్రి వయసు ఉండే హెడ్ కానిస్టేబుల్ని పల్లని కొట్టాడు. అతనిపై ఎస్పీ కాడ కంప్లైంట్ చేస్తే దాన్ని కాంప్రమైజ్ చేసేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా ఉనుంటారేమో అనే భావం రాక నాకు ఒక 15-20 రోజుల నుంచి నిద్ర పట్టక ఎట్లా ఎంత బాధ ఉంటే మనసులో అట్టే పొంగుతుంది. ఈ సూసైడ్ చేసుకుందాం అనిపించింది నాకు. సూసైడ్ చేసుకుంటే బాగుండదు. ఒక మనిషిగా ఉన్నాము, మగ్గడిగా ఇన్ని రోజులు ఉండి ఇల్లు వాళ్ళు వచ్చారు, 2 సంవత్సరాలు పోతారు. వీళ్ళ వల్ల 100 ఓట్లు సులూరుపేట ఒక్క ఓటు అయిపోయగలుగుతారా? ఈ ఆఫీసర్ ఎవడైనా సరే ఆఫీసర్ సపోర్ట్ చేస్తారు రాజకీయ నాయకుల. ఈ రోజుకి కూడా నికరంగా చెప్తున్నాను, నాకు ఆన్సర్ ఎట్టుమంటి స్మగ్లింగ్లో ఎట్టుమంటి వ్యాపారంలో నాది రే నీ భాగం ఉందరా అంటే నేను ఈరోజు సూసైడ్ చేసుకుంటా. మీరు ఎంత అసలు అంచాలి? ఒక ఆఫీసర్కి 35 లక్షల పాయింట్లు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? ఎవరి దగ్గర తీసుకుంటే వచ్చాయి మీకు 30 లక్షలు? ఉండేదానికి ఇల్లు లేదు, వచ్చింది ఉద్యోగం ఏదో దేవుడి దయ వల్ల, ఏదో చదువుకున్నారు, మీ అమ్మ నాయన చేసిన పుణ్యం మీకు ఉద్యోగాలు వచ్చాయి. మా మీద దోచుకొని మమ్మల్ని అమలాభూతులు పొత్తే మీకు ఏమైనా పట్టా ఇస్తారా? మమ్మల్ని ఎందుకు తిడతారు? ప్రజల డబ్బే మీకు జీతాలకు ఇచ్చేది, అదొక్కటి గుర్తు పెట్టుకొని మాట్లాడండి. బండా బూతులు ప్రతి ఒక్కరిని ఎంత ఘోరంగా మాట్లాడతారు. కౌన్సిలర్ని, ఒక కౌన్సిలర్ని రే ఏం రా అంటే అర్థమైందనా చెప్పండి? మీరే చెప్పండి. కౌన్సిలర్ని అడగచ్చా ఒక ఆఫీసర్ ఉండి? అతను కొందరిని కొందరైతే ఎట్ట అయిపోయినదంటే చెప్పకూడదు. వాళ్ళు ఎవరు బతుకులు వాళ్ళవి. సెక్స్ వర్కర్లకు జరిగినంత పని సూళూరుపేటలో మాకు జరగటంలే. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి మాకు జరగటం లేదు. సెక్స్ వర్కర్లకి ఎక్కడ పోయినా వాళ్ళకి అధికారులు ఇమ్మీడియట్లీ అంటే వాళ్ళ దగ్గర ఎంత లబ్ధి పొందితే మీరు వాళ్ళకి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఒక్కట కాదన్న, ప్రతి ఒక్క ఇల్లీగల్ వ్యాపారం ఎవరు చేస్తున్నారు? మీరు ఎవరైనా పట్టించుకోగలుగుతారా? మీరు ఇంతమంది అధికారులు అంటారు కదా, మీరు పోయి సీజ్ చేయగలుగుతారా? రోజు 16 బండ్లు పోతున్నాయి అక్కంబేట నుంచి, 16 బండ్లు లారీలు, ఏమైనా సీజ్ చేయగలుగుతారా? ఒక్క బండిని సీజ్ చేయండి. ప్రతి డీలర్ షాప్ కాడ నుంచి ఇక్కడ రోజు మీరు అక్కడ పెట్టుకొని కెమెరా పెట్టుకుని కూర్చున్నారంటే ఎన్ని బండ్లు పోతాయి? మీకే అవపడతాయి రేషన్ బియ్యం. నా బండి అయినా సరే, మీ బండి అయినా సరే, ఎవరు బండి అయినా పట్టి సీజ్ చేసేయండి. పట్టి సీజ్ చేసేయండి. బండి పోతున్నాయి అంటే ఎంత తీసుకుంటే పోతున్నాయి? ఇవన్నీ ఎవరి మీదకి వస్తున్నాయి? పార్టీ నాయకుల మీదకి వస్తున్నాయి. చేసేది ఎవరు వ్యాపారాలు? స్మగ్లర్లు. స్మగ్లర్ని పట్టుకోండి. స్మగ్లర్ని పట్టుకోకుండా మీరు వదిలేసే వల్ల పార్టీ నాయకులకు వస్తున్నది ఈ పేరు, చెడ్డ పేరు. అవునా కదా? మీరు అందరు చెప్పండి. కోమల వాటలు అందరికీ తెలిసిందే, అది అప్రూవల్ లేకుండా ఎన్ని సంవత్సరాలకు ఉంది? ప్రతి ఒక్కరికి తెలుసు కదా అప్రూవల్ లేదు కదా. ట్యాక్స్ ఏమైనా ఉందా దానికి? కొందరు కౌన్సిలర్లు అయితే పట్టాలేని స్థలాల్లో ఇల్లు కట్టుకుని 200-300 కట్టుకోవచ్చు. ఎవడైనా వాటర్ పాలెంలో పేదోడు ఒకడు ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకో, ఏయ్ మాకు చెప్పకుండా నువ్వు ఎట్రా ఇల్లు కడతావు, ఏమనుకుంటున్నావురా నువ్వు అని ఓన్ దబాయిస్తారు. అప్పటికప్పుడే 20 మంది సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది వెళ్ళిపోతారు, గన్మెన్ లాగా నిలబడుకుంటారు. మా నాయకులు చెప్పి అయ్యామా మాకే పనులు జరగటం లేదు, మేమేం చేస్తాం నీకు అన్నారు అంటే నేను పోయి ఎమ్మెల్యే గారికి చెప్పుకునేంత రేంజ్ కాదు నాది. ఏమే ఆ రేంజ్ వాళ్ళు వేరే, నాకు అంత వద్దు. అయ్యా నాకు ఈ విధంగా అవమానం జరిగింది, దీనికి ఏం న్యాయం చేస్తారో చేయండి. మీరు న్యాయం చేయలేకపోతే నేను ఖచ్చితంగా రిజైన్ చేసేస్తా. నాకు ఈ పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.
రావళిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం మార్పుల సాధనలో ఒక ప్రబంధనం 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంటి మహిత లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ ఈఏపీ సెట్ నీట్ కాంపిటీషన్ టాపిక్ వైజ్ పరీక్ష ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు అడ్మిషన్లు జరుగుచున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి